ఎట్ బలరామయ్యకన్న మీరు ఒక్కసారి ఎంపీగా గెలిచారు గెలిచి అసలు మీకు కేంద్ర మంత్రి పదవి వస్తదని మీరు ఏమను ఎక్స్పెక్ట్ చేశారా అంటే నేను ఎంపీ కాకముందు చేయలేదు ఎంపీ అయిన తర్వాత కొద్ది రోజులు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత నా సర్వే ప్రకారంగా ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇంతవరకు బజ్జార సోదరులకు మంత్రి ఇవ్వలే ఎంపీగా మినిస్టర్గా ఇవ్వలేదు కాబట్టి మేడం అనేది సోరియా మేడం అనేది మేడం ఎందుకంటే సోషల్ జస్టిస్ కు ఎక్కువ ఆధారపడుతుంది ఇవాల తెలంగాణ ఇవ్వడం కూడా సోషల్ జస్టిస్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల రాజ్యాంగ ప్రకారంగా రాసిన ప్రకారంగా ఇవ్వాలనేది ఆమె కాన్సెప్ట్ తోనే మళ్ళా మనకున్న ఇబ్బందులు మనం పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా ఎన్ని కమిటీలు వేసినా చేసిన దానికి ఆమె ఏకీభవించి తెలంగాణకు బిల్లు పెట్టించిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి సోషల్ జస్టిస్ మేడం ఎక్కువ చేస్తుందని నాకు ఒక నమ్మకంతో మేడముని ఒక రెండు సార్లు కలవడం జరిగింది అంటే రోజు కలుస్తాం గారి పర్సనల్ గా నా విషయంలో నేను కలవడం జరిగింది అమ్మా మేము ట్రైబల్స్ దాదాపుగా ఆదివాసుల దాంట్లో మాది ఒక తెగ కాబట్టి మా లంబాడి సోదరులు దాదాపుగా 20,000 మంది ఉన్నారు భారతదేశం 20 కోట్ల మంది 20 కోట్ల మంది భారతీయులు ఉన్నారు అట్లా మాది ఒకటే భాష యూరోప్ లో కూడా మేము 3% ఉన్నాం ఇతర దేశాల రోమా బజ్జారంటే మేమే కానీ మాది అదే ముఖ్య అదే బాడోతో అదే జాటోతో అంటూ అక్కడ కూడా ఉంది యూరోప్ లో కూడా పాకిస్తాన్ లో మేము చాలా పర్సెంటేజ్ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్నాం ఒకటే భాష మాది అదో సర్నేమ్స్ కూడా గవ్వే కాబట్టి నాకు మీరు ఇంతవరకు కల్పించలే మీరు సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే నాకు కూడా మీరు మంత్రి చేయవలసిన అవసరం ఉందమ్మా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకున్నామని చెప్పడం జరిగింది అంటే షూర్ అని అడిగేది ఒకరోజు ఐఎమ్ షూర్ మ్యామ్ అని నేను అన్న తర్వాత పిఎం నుండి తర్వాత 2 డేస్ తర్వాత కలవలేదు నేను ప్రైమ్ మినిస్టర్ను కలిసి నేను కూడా అడిగిన ఆయన కూడా బజ్జారా గురించి కొద్ది అవగాహన ఉన్న వ్యక్తి ఆయన ప్రతి ఒక్క కమ్యూనిటీ గురించి కానీ భారతదేశంలో అలాంటి సరస్వతి పుత్రుడుకు ఇక మేము చూడలేము ఇది కూడా క్యాబినెట్ లో కూర్చున్నాం కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి మన్మోహన్ సింగ్ కూడా ఏకభవించి నాకు ఇవ్వడం జరిగింది అది విషయం ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి కాదు మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది నేను ఫోన్ ఎయిర్పోర్ట్ కు పోతుంటే నేను అక్కడ శబరిమలలో ఉంటే ఫోన్ వచ్చింది గుట్టపై ఎవరు చేశారు మన్మోహన్ సింగ్ సార్ గారి ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు కరెక్ట్ చేస్తే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు ఏమన్నాడు ఆప్కు పత్ లేనా హై కల్ ఆ జాయే మంత్రి మండల్ మే ఆప్కు స్థాన్ దే రహే సోనియా జీ నే ఆప్కే లియే యే హై ఆప్ ఆకే పత్ లీజియే అంటే పర్సు ఆ జాయే అంటే సబ్ కాన్ పే హై ఆప్ అంటే మై శబరిమలై మే హూ సబ్ జల్దీ ఆ జాయే అంటే నేను ఆ క్షణానికి మీకు మీకు మంత్రి పదవి వస్తుందని తెలిసిన మరుక్షణం ఎవరికి ఫోన్ చేసి చెప్పినావు ఇట్లా వస్తుందని మొదటి ఫోన్ మదర్కి ఏదో చెప్పినట్టు అమ్మగారికా ఇట్లా నా కేంద్ర మంత్రి అవుతున్నా అనే మంత్రి పదవి వస్తుందా అప్పుడు ఆ రోజు నీలో ఆ రోజు మీలో ఎలాంటి ఫీలింగ్ ఉండేది ఆ క్షణానికి అంటే నాకు 1 మంత్ ముందే తెలుసు నేను మంత్రిమండలిలో వస్తున్నాను ఓకే నాకెందుకంటే ఒకసారి మేడం గారు కూడా కలిసి ఒక అంటే ఇంకో 15 డేస్ చేస్తున్నప్పుడు కలిసి అడిగింది అంటే నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మంచిగా ఇంప్లిమెంట్ లో బాగా మేడం గారు నాకు కొంచెం గైడ్ ఇచ్చింది 2-3 విషయాల్లో కానీ అప్పటి నుంచే నాకు మంత్రిమండలిలో వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ రోజు సర్వే సత్యనారాయణ గారికి మీకు ఇద్దరికి చిరంజీవి గారు చిరంజీవి గారు కిల్లి కృపారాడి కిల్లి కృపారాడి చాలా మందికి కూడా లేడీస్ కూడా తెలంగాణ ఆంధ్ర నుంచి మన సమైక్యత నుంచి చాలా ఆమె చేసింది తెలంగాణ ఎస్టేషన్ ఉన్నా కూడా మనకు అంత ముందు జయపాలరెడ్డి గారు ఉండే నాకు సర్వే సత్యనారాయణ గారికి తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది అంటే ఒక ఆ రోజు ఆ ఫోను నిజంగా ఎందుకంటే కేంద్ర మంత్రి పదవి అనేది బాబులే కదా అంత విషయమే కాదు అది ఇప్పుడు ఒకవేళ కావాలనుకుంటే తృప్తి అంటే ఆ రోజు ఆనందము రూలింగ్ గవర్నమెంట్ లో పార్ట్ గా ఉండి మొదటి ఎంపీ మొదటిసారిగా ఎంపీ అందులో ట్రైబల్ సమాజం బ్యాక్గ్రౌండ్ లేని మనం ఎక్కువ శాతం వరకు మీరు ఏదో పోలీస్ శాఖలోనే ఏదో పనిచేసినట్టుగా చెప్పారు కొద్ది రోజులు పోలీస్ శాఖలో చేసిన తర్వాత అసెంబ్లీలో జాబ్ చేసిన పోలీస్ శాఖలో ఏం చేశారు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గానే చేసిన ఎక్కడ చేసేది బాబులూరు ఏపీఎస్పీలో ఏపీఎస్పీ దాంట్లో చేసారు మామనూరు దాంట్లో అంటే ఈ మహబూబ్నగర్ లేదు వరంగల్ దగ్గర మామనూరా అక్కడ చేసిన దాని తర్వాత రాజీనామా రిజైన్ చేసిన రిజైన్ చేసి మళ్ళీ అసెంబ్లీలో జాబ్ చేసిన ఏం చేసిన అసెంబ్లీలో అసెంబ్లీలో నేను టెలిఫోన్ ఆపరేటర్ గానే చేసిన ఓకే 20 ఇయర్స్ చేసిన పెన్షన్ కూడా తీసుకున్నా ఇప్పుడు అసెంబ్లీలో వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కూడా చేసిన అసెంబ్లీ సెక్రటరీ అందరికి ఎంప్లాయీస్
అయితే ఇప్పుడు మీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వైపు ఎట్లా తీసుకుపోయారు? మా చిన్నాయన మంత్రి ఉండే మా చిన్నాయన ఎమ్మెల్యే మా బావ ఎమ్మెల్యే జగన్ నాయక్ గారు ఆయన రాజ్యనాయ గారు మా బావ అవుతారు. ఇవన్నీ కూడా నాకు పొలిటికల్ టచెస్ స్టార్టింగ్ బిగినింగ్ నుంచి జాబ్ చేసుకుంటా కూడా నేను పొలిటికల్ లో అవగాహన. అసలు టికెట్ ఎట్లా వచ్చింది? ఎంపీ టికెట్? ఎంపీ టికెట్ రావడానికి కారణం ఏంటంటే నేను ఇక కాంగ్రెస్ లో తిరుగుతూ ఉన్నా కదా, కాంగ్రెస్ తిరుగుతూ ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు నాకు నాకు గురుగారు అంటే నాకు మరి ఇతరే డి శ్రీనివాస్ గారే నాకు డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే గారు ఎమ్మెల్యే కాదు నువ్వు ఎంపీకి పోరా అని చెప్పేసి ఎంపీకి పోరానా అని చెప్పేసి నాకు ఇచ్చింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు. అదే సేమ్ డే సెకండ్ డే నాకు ఎమ్మెల్యే కన్ఫామ్ కాగానే లేదు లేదు రెడ్డి అనే గారి కూతురు ఎమ్మెల్యేకి ఇక్కడ నిలబడితే ఆయన అక్కడ నిలబడతాడు నువ్వు ఎంపీకి వెళ్ళిపో అని చెప్పాడు. నాకు ఎంపీలు కొత్త పిల్లగాని కాదు సార్ అంటే లేదు లేదు నేను గెలిపించుకొస్తాను నువ్వు పోరు రాజశేఖర రెడ్డి గారు. కానీ నాకు ముందుగా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చింది డి శ్రీనివాస్ గారే, నా గురువు కూడా డి శ్రీనివాస్ గారే. పొలిటికల్ గా నాకు నాకు చేసింది ఆయనే. తర్వాత నాకు సోనియా గాంధీ గారే. రైట్.